కోట్లు పంచారన్న బీవీఏ పాల్గఢ్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి, పంపు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని దౌర్జన్యం, కంపెనీ క్యాంప్పై రాళ్లదాడి, యంత్రాల ధ్వంసం, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం రాగికుంట గ్రామం వద్ద పంపు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తున్న అదానీ సంస్థ సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు రాళ్లదాడికి తెగబడ్డారు. కంపెనీ క్యాంప్పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అక్కడున్న వాహనాలు యంత్రాలను ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా చేపడతారంటే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ ఘటనపై ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం రాత్రి తాళ్ల పొద్దుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయనున్నట్టు ఎస్ఐ ఋషికేశ్వర రెడ్డి తెలిపారు. రాగికుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని అదానీ సంస్థ ప్రారంభించింది. క్యాంప్ ఏర్పాటు చేసుకుని యంత్రాలతో నేల చదును పనులు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డిలు తమ అనుచరులను వెంటబెట్టుకుని వాహనాల్లో పని ప్రదేశానికి వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. కాసేపటికి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత సంస్థ ప్రతినిధులతో చర్చించారు. డబ్బుల కోసం ఈ దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారం గురించి తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల తీవ్రంగా ఆగ్రహించినట్టు సమాచారం. ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబీకులు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమలు బెదిరిస్తున్నారని, డబ్బుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో 2 రోజుల కిందట ఆయన సీఎంఓకి పిలిపించారు. వైకాపా పాలన వల్ల దెబ్బతిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు, ఉపాధి కల్పించేందుకు ఓవైపు తాను ప్రయత్నిస్తుంటే పారిశ్రామికతలు బెదిరించడం, డబ్బులు అడగడం ఏంటని మందలించినట్టు సమాచారం. ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్ కర్మాగారాలు, జిందాల్ సంస్థకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అదానీ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 1 మెగావాట్కు ఎంత చొప్పున కోట్లలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చి దీనిపై అదానీ సంస్థ ప్రతినిధులు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఢిల్లీ పెద్దలు తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. అయితే ఉద్యోగాలు అడిగేందుకే వెళ్లారంటూ ఆదినారాయణరెడ్డి స్టేట్మెంట్, మా ప్రాంతంలో పరిశ్రమ పెడుతున్నారని తెలిసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని అడగడానికి మాత్రం మా వాళ్ళు అక్కడికి వెళ్లారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక చుట్టూ చుట్టొచ్చారంతే. అదే సమయంలో అక్కడ వైకాపా నాయకులు కనిపించడం మా వాళ్ళకి కోపం వచ్చింది. అంతకు మించి అక్కడేమీ జరగలేదు అంటూ ఆయన అన్నారన్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇది గతంలో కూడా ఇదే జరిగింది. బ్రాహ్మణి స్టీల్స్ అప్పుడు కూడా జరగకుండా ఆగిపోయినటువంటిది, అదే జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి ధ్వంసాలే జరిగినాయి. లేకపోతే ఉపాధ్యాయ